ఓం శ్రీ మాత్రి నమః ఇప్పుడు తెలియజేసేటువంటి అంశము అక్టోబర్ 1వ తారీఖు పౌర్ణమి గురువారము కలిసి వచ్చింది జనరల్ గా గురువారం నాడు గనక ఈ విధంగా ఆచరిస్తే ఐశ్వర్యవంతులు అవుతారు అని చెప్పేసి చాలా ఎపిసోడ్స్ లో ఒక టాపిక్ తెలియజేశా అది ఈసారి పౌర్ణమి కూడా కలిసి వచ్చింది కాబట్టి అత్యద్భుతం అయితే ఈ పౌర్ణమి కలిసి వచ్చిన సందర్భంగా గురువారం నాడన్నమాట తప్పనిసరిగా వీలైనంత వరకు ప్రతి ఒక్కరూ కూడా కొబ్బరి బోండంలో ఉన్నటువంటి నీళ్ళతోటి అంటే కొబ్బరికాయ కొట్టిన నీళ్ళు కంటే కూడా పవర్ ఏంటంటే కొబ్బరి బోండము ఆ కొబ్బరి బోండం నీళ్ళతోటి శివుడికి అభిషేకము అనేది చేస్తే యదార్థంగా అష్టేశ్వర్యవంతులవుతారు ఇంతకు మునుపు కూడా నేను చాలా సందర్భాల్లో తెలియజేసేదాన్ని శివాలయం గుడికి వెళ్ళి శివుడికి 9 కొబ్బరి బోండాలతో అభిషేకం చేయండి ఐశ్వర్యవంతులవుతారు అని అయితే ఇప్పుడు పౌర్ణమి కూడా కలిసి వచ్చింది కాబట్టి 9 కొబ్బరి బొండాలతోటి శివుడికి అభిషేకము అనేది ఆచరించండి అష్టేశ్వర్యవంతులవుతారు అలాగే ఆరోగ్యం కూడా చేకూరుతుంది చక్కని ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తాడు శివుడు ఆరోగ్యము ఐశ్వర్యము ఆయుష్యుని ఇస్తాడు శివుడు సో ఆ రోజున ప్రతి ఒక్కరూ కూడా ఇది సద్వినియోగం చేసుకొని గురువారం పౌర్ణమి సందర్భంగా శివుడికి 9 కొబ్బరి బొండాలతోటి అభిషేకము అనేది చేయండి చక్కగా ఆరోగ్యంగా ఉండగలుగుతారు అష్టేశ్వర్యవంతులవుతారు ఇలాంటి ఎన్నో అంశాల గురించి తెలుసుకోవాలి అంటే సీతా శర్మ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి